डॉक्टर साहब నెంబర్ 5లో సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మరియు వార్డ్ నెంబర్ 22కి సంబంధించినటువంటి బిల్ కలెక్టర్ ఇద్దరు కూడా వార్డ్ నెంబర్ బెయిల్ సార్ చెప్పారు. పట్టేరు రావు అనే కంప్లైంట్ వద్ద నుండి 80,000 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తా అనే నేపథ్యంతో వాళ్ళు లంచం తీసుకుంటుండగా వార్డ్ ఆఫీస్ మారుతినగర్లో ఉన్న మహిళా భవన్లో రవి ప్రసాద్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బిల్ కలెక్టర్ పోచయ్య గారు లంచం తీసుకుంటుండగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది పట్టేరు రావు అనేటువంటి కంప్లైంట్, అతనికి ఒక బిల్డింగ్ ఉంది మారుతినగర్లో, అది 2015లో బిల్డింగ్ రెగ్యులరేషన్ అయింది. దాని తర్వాత పాత ట్యాక్స్ వస్తుంది, ఆ పాత ట్యాక్స్ కంటిన్యూగా కడుతున్నాడు అతను. 2020 మార్చి వరకు కూడా కట్టడం జరిగింది. అయితే అతనికి ఇప్పుడు 3,50,738 రూపాయలు 3 సంవత్సరాల పాటు డ్యూ ఉంది, కట్టండి అని అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది 30 తారీఖు. దాని క్రమంలో అతను 7వ తారీఖు మన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవిప్రసాద్ గారిని, పోచయ్య గారిని వెళ్ళి కలవగా, మాకు 2 లక్షలు ఇచ్చినట్టయితే నీకు 0 ట్యాక్స్ చేస్తాం, ఇంకేం ట్యాక్స్ లేకుండా చేస్తాము, తర్వాత కంటిన్యూగా మీకు బాగా తగ్గించి ట్యాక్స్ కంటిన్యూ చేస్తాం, ఈ సంవత్సరం వరకు 0 చేయాలంటే మాకు 2 లక్షలు ఇవ్వమని వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళ దగ్గర. ఆ 2 లక్షల్ని ఇతను రిక్వెస్ట్ చేయగా మొత్తం 1.5 లక్షకి డిమాండ్ కుదిరింది. ఆ 1.5 లక్షలో వాళ్ళు ఏమన్నారంటే 80,000 రూపాయలు మాకు లంచంగా ఇవ్వాలి, మిగతా 70,000 రూపాయలు ఈ 3.5 లక్షలకు గాను మేము ట్యాక్స్ అడ్జస్ట్ చేసి 0 చేయడానికి 70,000 రూపాయలు ఒక చెక్ ద్వారా ఇవ్వు, అది గవర్నమెంట్ కమిషనర్ జిహెచ్ఎంసీ తరఫున ఆయన పేరు మీద 80,000 రూపాయలు బై వే ఆఫ్ క్యాష్ మాకు లంచంగా ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అది 7వ తారీఖు 8వ తారీఖు మరియు 9వ తారీఖు 2 రోజులు వాళ్ళని వార్డ్ ఆఫీస్లో కలిసి ఈ విషయాలు అతనితో చర్చించడం జరిగింది. అంతకుముందు మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా అతనికి ఎలక్ట్రానిక్ డివైస్ అవన్నీ ఇచ్చి పంపించి రికార్డింగ్ చేయడం జరిగింది. ఇదంతా రికార్డింగ్ కూడా అయింది. రికార్డింగ్ అయిన తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని అతను రవిప్రసాద్ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. రవిప్రసాద్ గారు ఫోన్లో మీరు వెళ్ళి పోచయ్య గారికి కలిసి వార్డ్ ఆఫీస్లో ఆయనకి డబ్బులు ఇవ్వమంటం జరిగింది. అదేవిధంగా ఇతను వార్డ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ వార్డ్ ఆఫీస్కి వెళ్ళి 80,000 రూపాయలని పోచయ్య గారికి ఇస్తుండగా మేము రెడీ అయినట్టుగా పట్టుకోవడం జరిగింది. ఇద్దరే సార్ పట్టుకోదిద్దరు, పోచయ్య రవిప్రసాద్, ఇద్దరు రవిప్రసాద్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సర్కిల్ నెంబర్ 2, పోచయ్య పోచయ్య బిల్ కలెక్టర్ వార్డ్ నెంబర్ 22. ఇద్దరే సార్, ఇంకా ఎవరైనా లాస్ట్ టైమ్స్ డైరెక్ట్ అతనే పోచయ్య తీసుకుని ఇంకెవరు తీసుకోండి సార్. గతంలో వీళ్ళకి 1794 రూపాయలు ఉండేది వీళ్ళింటికి, పటేల్ రావు అనే కంప్లైంట్ ఇంటికి, ఇప్పుడు 97,000 రూపాయలు వేసారు. 97,000 కొంచెం చేంజ్ ఉంది, అది 97,300 1794 అంటే 1794 పాత ట్యాక్స్ ఉంటే 97,300 సుమారుగా ఇప్పుడు కొత్త ట్యాక్స్ వేసి ఎరియర్స్ మొత్తం కలుపుకొని 3,50,738 రూపాయలు కట్టాలని ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 1,58,738 రూపాయలు. డోర్ నెంబర్ సార్? డోర్ నెంబర్ సార్, డోర్ నెంబర్ వచ్చేసి 1-7-107 చైతన్యపురి కాలనీ నియర్ రామాలయం టెంపుల్. మరి ఇంట్లో మేము సదలు చేస్తాం సార్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో అంటే ఇద్దరు ఇంట్లో వచ్చారు సోదరు, అయితే ఇంట్లో సోదరు అవుతాం సార్, సోదరు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇంట్లో అవుతుంది. ఎక్కడ సార్? బీసీ సార్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ బీసీ వాళ్ళ ఇంట్లో. ఎవరండి? ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడ? హైత్నగర్ అండి, హైత్నగర్ చెరువు దగ్గర అడ్రస్ అంటే చూసి చెప్తాను. మాతం చెరువు వచ్చే సార్, వచ్చే సార్ వచ్చేది ఇక్కడ ఇల్లు చెప్తాను లోపల అడ్రస్. ప్రజెంట్ మీద థ్యాంక్ యూ.